దిశ ఘటన తర్వాత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు. చట్టసభలో ఒక కొత్త చట్టం తీసుకువచ్చేలాగా, అంటే ఒక కొత్త బిల్లుకి ఆయన ఒక శ్రీకారం చుట్టారు. అయితే దీని ద్వారా మహిళలకు పూర్తి రక్షణ కల్పించడం ప్రధాన ఉద్దేశం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రధాన ఉద్దేశం. ఇలాంటి ఘటనలు రిపీట్ కాకూడదు, ఇలాంటి ఘటనలు కనుక జరిగితే వెంటనే ఎలాంటి యాక్షన్ ఉంటుంది అనే దానికి సంబంధించి ఒక చట్టం, ఒక బిల్లు అయితే తీసుకురావడం జరిగింది. అంటే మహిళలపై నేరాలకు సంబంధించి ఇక్కడ నుంచి ప్రతి జిల్లాలో కూడా ఒక ప్రత్యేక కోర్టును ఏర్పాటు చేస్తారు. అలాగే ఎక్కువ రోజులు తాత్సారం జరగకుండా కేసుని కేవలం 21 రోజుల్లో ఉరిశిక్ష పడేలాగా ఈ బిల్లును రూపొందించారు. 21 రోజులు అంటే ఒక వారం రోజుల్లో విచారణ పూర్తి చేస్తారు, ఒక 2 వారాల్లో ట్రయల్ రన్ పూర్తయిపోద్ది అనమాట. అంటే కంప్లీట్గా 2 వారాల్లో ట్రయల్ పూర్తయిపోతుంది. ఇక ప్రతి జిల్లాలో ఒక ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేయడం, అంటే ఎక్కడ జరిగితే అక్కడ దానికి మళ్ళీ హైకోర్టుకు తీసుకెళ్ళడం, ఇదంతా కాకుండా చాలా వేగంగా పూర్తయిపోయేలాగా కేసు, అలాగే శిక్ష కూడా ఉరిశిక్షే ఖరారయ్యేలాగా బిల్లు అయితే ఉంది. అయితే ఇది ఎంతవరకు ఆమోదం పొందుతుంది, మరి కోర్టులు ఇందుకు, ఎందుకంటే శాసన వ్యవస్థ వేరు, న్యాయ వ్యవస్థ వేరు కాబట్టి శాసన వ్యవస్థలో వీళ్ళు చట్టసభల్లో వీళ్ళ బిల్లులు ఆమోదిస్తూ ఉంటారు, ఆమోదం పొందుతూ ఉంటే అదంతా ఓకే, కానీ అది చట్టానికి వెళ్ళేసరికి ఏం జరుగుతుంది ఏంటి అనేది కోర్టులు అందుకు ఆ బిల్లు ప్రకారం కోర్టులు ఒప్పుకుంటాయా, న్యాయస్థానం తీర్పులు ఎలా ఉంటాయి ఏంటి అనేది ఇంకా తర్వాత దాని సిచ్యువేషన్ బట్టి చూడాలి. కానీ ప్రస్తుతం అయితే ఒక మంచి నిర్ణయమే తీసుకున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఎప్పుడైతే దిశ కేసు జరిగిందో ఆ కేసులో మొత్తం యావత్ ప్రపంచం కూడా కదిలిపోయింది, మొత్తం దేశం అంతా కూడా ఒక అలజడి సృష్టించింది ఆ కేసులో. అది తర్వాత ఎన్కౌంటర్ జరగడం ఇదంతా ప్రజలంతా స్వాగతించారు, అదంతా ఓకే. కాకపోతే ఆంధ్రప్రదేశ్లో కూడా ఇలాంటివి జరిగితే ఏంటి అనే పరిస్థితిపై ఆయన సభలో ఒక ఆవేదన చెంది దాని మీద ఒక బిల్లు చర్చకు తీసుకురావడం జరిగింది. మహిళలకు సంబంధించి ఒక ప్రత్యేక బిల్లును తీసుకురావడం, ఒక చట్టం తీసుకురావడం, ఇక ప్రతి జిల్లాలో ఒక ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేయడం దీనికి సంబంధించి, అంటే ఇక్కడి నుంచైనా ఇలాంటి ఆకతాయిలు, ఇలాంటి ఆలోచన ఉన్న వాళ్ళకి ఒక బుద్ధి చెప్పే చట్టం అన్నమాట. ఈ బిల్లును చూసి భయపడాలి, ఎందుకంటే 21 రోజుల్లోనే ఉరిశిక్ష పడడం అంటే మామూలు విషయం కాదు. చూద్దాం, మరి ఇప్పటికైనా నేరాలు తగ్గాలని కోరుకుందాం, ఇలాంటి ఘోరాలు జరగకూడదని కోరుకుందాం, తర్వాత ఈ శిక్షలు ఇవన్నీ. ముందైతే అవి జరగకుండా ఉంటే మంచిది కాబట్టి ఆ రకంగా ఆలోచిస్తే బెటర్. స్టేట్యూన్ మీరు ఎక్కడున్నా ఏం చేస్తున్నా ప్రపంచంలో ఏం జరుగుతుందనేది ఇప్పుడు మీకు పెట్టలోకి తెచ్చేసింది ఆన్లైన్ యాప్. పొలిటికల్, మూవీస్, రాశి ఫలాలు, ఆరోగ్య సలహాలు, సీరియల్స్, విశేషాలు, ఇలా ఒకటేమిటి బోలెడన్ని విశేషాలను మినిట్ టు మినిట్ మీకు అందిస్తుంది ఆన్లైన్ యాప్. సో లేట్ ఎందుకు, డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా ఆన్లైన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఆన్లైన్, ఇట్స్ ఫర్ ఎవ్రీవన్.